25వ రోజు ఉదయం 9:30 ఉదయం 10:15 ఫుడ్ కోసం నేను ఇట్లా వెళ్ళినా ఇలా సంచు చూడు ఎవరు తింటారు ఎనీవన్ నేను పిలిస్తే రానన్నావు ఇప్పుడు ఎలా ఉరికినావు ఆకలి గమనిస్తా ఆకలిస్తుంది అని ఇంకా నిజంగా నీకోసమే పంపిస్తారు దోష కావాలని పంపిస్తారు అంత సీన్ లేదు సూపర్ టెంప్టింగ్ యమ్మీ డెలీషియస్ చాలా ఫుడ్ పంపించండి బిగ్ బాస్ ఇడ్లీ వడ సాంబార్ వావ్ ఇడ్లీ సాంబార్ ఇస్ మై ఫేవరెట్ వడ లుక్స్ సో గుడ్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ స్మెల్ చూస్తున్నారు బాగుంది అంటే నేను తింటా ఇడ్లీ వడ సాంబార్ ఏ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ నేను తింటాను ఇక్కడ నువ్వు కూడా తింటావు నేను కూడా తింటా మన ముగ్గురికి కాంపిటీషన్ పోగడాలనా ఇడ్లీ వడ సాంబార్ చట్నీ క్వాంటిటీ బాగానే ఉంది వడ లుక్స్ యమ్మీ నీకు ఆకలి ఎట్లే నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను నైట్ తిన్నావా మంచిగా ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ లోపలికి వెళ్తావా వద్దు వాళ్ళందరూ మళ్ళీ ఫీల్ అవుతారు ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ ఏ నువ్వు బా ఎలా విజయవాడ విజయవాడ ఎవరు 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 తింటున్నారు ఇడ్లీ వడ సాంబార్ ఎవరు తింటారు మీరు ఎవరు తినకపోతే నేను తినేస్తా నేను తినట్లేదు అదేంది ఎవరు తినట్లేదు అక్కడ సీరియస్గానా నువ్వు తింటావా పో అడుబో అడుబో అయితే నువ్వు అడుబు తింటావా నో నో జస్ట్ వాంట్ టు సీ ఐ యామ్ గుడ్ బిర్యానీ ఇస్ ఎనఫ్ ఐ జస్ట్ వాంట్ టు స్మెల్ వన్స్ 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 ఆ డాఫీ ఉదయం 10:30 ఐ విష్ ఐ వాజ్ అ పార్ట్నర్ ఆఫ్ జస్సీ ఈవెన్ ఐ విష్ అయిపోతుండే గేమ్ సంచాలకు అయిపోతుండే నేను జెస్సి పార్ట్నర్ అంటే ఎవరికేమి ఇచ్చి ఉండదని కదా మొత్తం మీరు ఉండదు అట్లా అంటాంలే కానీ వెళ్ళిపోయింది ఛాన్స్ రాదు ఉన్న కాలం వరకు మళ్ళీ ఇడ్లీ సాంబార్ రావు సీరియస్లీ లక్కీ కాజల్ ఎంజాయ్ ద ఫుడ్ ఎంజాయ్ ద ఫుడ్ గాడ్ హస్ గివెన్ యు ఫుడ్ yes ఏదో త్రూ గాడ్ హస్ గివెన్ యు people don't get food edo through any through she got a food so did try jay lucky girl actually sambar tinnam kada madam vada try jay idli with chutney try jay enti star fruit ah sambar idli nu I can't stop na no favorite bagunda sambar no favorite sambar idli every day sambar idli ichina tintanu every day literally kabatti oka manchi star fruit తిను 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 ఫుడ్ వేస్ట్ చేయకు ఏం చేసినా ఓకే పల్లి చెట్టు ఫుడ్
అంత ఫుడ్ వేసేసా నా ఫుడ్ కాంపిటీషన్ పెట్టండి బిగ్ బాస్ ఐ సెల్ఫ్ ఫుల్ తింటా నేను ఐ లవ్ టు ఈట్ నాకు చేయి పెట్టిన తర్వాత మొత్తం అయిపోవాలి చూడరా కన్నా ఫుడ్ పట్టుకున్నావు ఏమనిపిస్తుంది ఫుడ్ పట్టుకుంటే ఏమనిపిస్తుంది ఫుడ్నే అనిపిస్తుంది చాయ్ బన్ను వస్తే మటుకు మీ కాంపిటీషన్ నేనే సంచాలకుని నేనే డిసైడ్ చేయాల్సింది మా మనసు మాట చాయ్ బన్ అంటే వల్ల కాదురా చాలు ఇంకా చాయ్ అయితే మీకు ఉట్టి చాయ్ అయితే మధ్యాహ్నం 12 గంటలు మీ ముందు ఛాలెంజ్కి సంబంధించిన ఒక లేఖ ఉంది. ముందుగా మీరు దాన్ని పూర్తిగా చదవండి. ఓకే బిగ్ బాస్, రీడ్ నౌ. మీకు ఎదురుగా కనిపించే ఫొటోస్ నుంచి ఒక జంటని ఛాలెంజ్ కోసం ఎంచుకోండి. వావ్, నో నో, యు నో నో, నో నో, అసలు yes 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 బిగ్ బాస్ షణ్ముఖ్ అండ్ సిరి. అంటే ఇప్పటి వరకు జరిగిన టాస్క్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ ప్రతి జంట పార్టిసిపేట్ చేశారు. సో నాకు తెలిసి వీళ్ళకి కూడా ఒక ఫెయిర్ ఛాన్స్ అనేది ఇవ్వాలి పార్టిసిపేట్ చేయడానికి. వి చూస్ దెమ్ బిగ్ బాస్. మధ్యాహ్నం 12:15 గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్ లో భాగంగా మీ బరువుని తగ్గించుకోవడానికి బిగ్ బాస్ ఇప్పుడు ఇస్తున్న ఛాలెంజ్ చిక్కులో చిక్కుకోకు. ఈ ఛాలెంజ్ లో భాగంగా 2 జంటల కోసం ఒక్కో జంటకి 6 చొప్పున చిక్కుబడిన తాడులు ఒక గుర్రానికి కట్టి ఉన్నాయి. 2 జంటల లక్ష్యం 6 తాడులలో ఉన్న చిక్కులు విడదీసి గార్డెన్ ఏరియా చివరిలో ఉన్న ఫెన్స్ పై తాడు రంగు గల హుక్లో వీలైనంత త్వరగా పెట్టడం. ఏ జంట అయితే వాళ్లకు సంబంధించిన 6 తాడుల్లోని చిక్కులన్నింటినీ మొదటిగా విడదీసి అన్ని తాడులని హుక్లో పెడతారో వారే ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారు. గుడ్ లక్ బిగ్ బాస్. బిగ్ బాస్, సో మేము ఎంచుకుంటున్న పేరు వచ్చేసి షణ్ముఖ్ అండ్ సిరి. గుడ్ లక్ గైస్. గుడ్ లక్. మధ్యాహ్నం 12:30 ఇద్దరు కలిసి ఒకటే చేద్దాం, ఇద్దరు వేరు వేరు చేయొద్దు, ఒకటి చేద్దాం. ఎవరైనా వెళ్ళి పరిగెట్టి పెడుతున్న టైంలోనే ఇంకొకటి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇద్దరు ఒకదాని మీద వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి కదా. ఏమాడతారు, ఎట్లా ఆడతారు తెలీదు, అక్కడ చూడాలి కదా. చూడు, వెయిట్ అండ్ వాచ్. అదంతా లా ఉంటుంది. అదే లా ఉంటుందా, ఇంట్రెస్ట్ అట్లా తీయడం చిన్నగా ఉంటుందా సన్నగా ఉంటుందా ఉంటుంది. సిక్స్ ఉంటాయి కదా, నాట్ బీజీ. ఇంకా రాసుకో, మళ్ళీ వెళ్ళే ముందు రాసుకుందాం చాలు. అక్కడ 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 వెళ్ళే ముందు చూ, ఇద్దరు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు డిస్టర్బెన్స్ అవుతుంది. వద్దు, యూ డూ యువర్ సర్వ్ మైండ్ ఇట్స్ నాట్. ఎస్. మధ్యాహ్నం 1:15 ఇట్లా ఆంగు స్లో 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 కామ్ అండ్ కంపోజ్డ్ స్లో స్లో. ఇది 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 రాణి ముళ్ళు తీయాలి, అన్ని మరి అన్ని తీయాలి, ఈ ముళ్ళు కూడా తీయాలి, అన్ని తీయాలి, అన్ని ముళ్ళు తీయాలి. శ్వేత రెడీ, శ్వేత శ్వేత వెరీ గుడ్. లూస్ చే షన్ను, ఐ డూ ఇట్ ఐ డూ ఇట్ గో టు ద అదర్. ఏం చేస్తున్నా, రైట్ గ్రేట్ గోయింగ్, రెడీ అయ్యండి, రెడీ అయ్యండి.
ఇది ముట్టి తీయాలంట. ఆగు ఆగు. నేను చెప్పిన పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి అండ్ యు గైస్ హావ్ టు చెక్. నేను చెప్పను మధ్యలో. ఇది ముడియా? ఇది ముడా? చిక్కులు అంటారు దాన్ని. దాదా ఇక్కడ చిక్కులు కాకూడదు అంట శ్వేత. ఎల్లోది తీసిరా, ఎల్లోది తీసిరా. వెయిట్ కింద కింద నుంచి. ఏ పాపం ఇది కరెక్ట్ కాదు, జెన్యూన్ గా పెట్టుకోండి. చిక్కులు ఏం లేవాడా? చిక్కులు అంటే ముళ్ళు అవి. సన్నీ ఎలా ఇస్తారు? అరే ఉదర్ అప్పర్ నీచే ఐసా హే, ఆబ్వియస్లీ ఐసా ఆయేగా ఇదర్ సే. అరే పైన కింద ఇట్లా ఉంది. షన్ను అక్కడ అక్కడ షన్ను అక్కడ చూడు, బ్లూ తిరుక్కుంది. వన్ సెకండ్. జిగ్జాగ్ పెట్టండి ఇలా. ఇట్స్ జిగ్జాగ్. ఇంకా ముళ్ళు ఉన్నాయా? చిక్కులో చిక్కుకోకు టాస్క్ లో విజేతలు శ్వేత ఇంకా యానీ మాస్టర్. మధ్యాహ్నం 1:30. అది సెన్స్ అక్కడ నుంచి రామ్ కూడా చెప్తున్నాడు ఇట్లా ఉంది, అది ఇట్లా ఉంటే ఇట్లానే వస్తుంది. తప్పదు సంచారకు హోమ్ వచ్చింది, ఇంకోటి చేసిన అట్లా పెడతారు అని. అది లేదు అక్కడ, అది సైడ్ సైడ్ చేసి పెట్టినాం మరి. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఒక ఫైవ్ ఉన్నాయి కాదు, ఇట్లా 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 ఉంటే స్ట్రైట్ పెట్టచ్చు. అన్నీ ఇట్లున్నాయి. అది ఎవరు చెప్తారు? సంచారకు తన ఓన్ రూల్స్ పెట్టుకుందా. లేదా తాడు ఇట్లా గుంచలేదక్క, అదంతా ఇప్పింది చూడు. ఈ ముడి పెద్దగా చేసి తాడిని మొత్తం ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా వచ్చింది. దట్ ఈస్ ద టెక్నిక్. తొందర తొందరలో అట్లా లాగడం వల్ల ఈ ముడి ఇంక ఇది అవుతుంది, ఒక్కటే ముడి అవుతుంది. కానీ తను చేసేదంటే ఇట్లా తెచ్చి దగ్గర పెట్టుకుంటుంది, ఇది చేసి ఇట్లా దగ్గర పెట్టుకుంది. దానివల్ల సూపర్ నైస్. మధ్యాహ్నం 1:45. స్విమ్మింగ్ ఈజీ అనిపిస్తాను, ఈజీ కదా నాయన. ఏది ఇది అనిపిస్తుంది? ఏ చాలా టఫ్ మామ, అది చాలా టఫ్. వీళ్ళిద్దరు అసలు ఫుడ్ లేదు కదా, అసలు నీళ్ళు తాగుతారు. 1 meal అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఒక మీల్ తిన్నారు కాబట్టి కొంచెం సెటిల్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు కూడా తినకపోతే ఇద్దరు కష్టమవుతాడు బాగా. వాళ్ళు వాళ్ళు చేసినంత ఫ్రీ కూడా చేయలేకపోతుండే వాళ్ళు ఫుడ్. వాళ్ళు కరెక్ట్ చేసారు డల్లింగ్. ఫస్ట్ ఏంటంటే కొంచెం దూరం దూరం జరుపుకొని రెండు రెండు తీసిరు. ఎప్పుడైతే నీకు రెండు తీసారో వీళ్ళు ఏంటంటే ఒకదాన్ని ఫస్ట్ ఇక్కడ లోపలనే ఫిక్స్ అయిపోయారు. ఏంటంటే ఒక్క తాడు ఎంబడే పడదాం, ఒక తాడు అయిపోయినాక ఇంకో తాడు లోపలనే ఫిక్స్ అయ్యారు. నిన్న అట్లా కాదు, హాస్టల్లో స్ట్రాటజీ ఏంది తెలుసా? నువ్వు తాడు నేను తాడు. సో నిన్న ఎన్ని తాళ్ళు ఫస్ట్ తీస్తే అన్ని చిక్కులు ఫస్ట్ పోతాయి. లేదు వాళ్ళు పర్ఫెక్ట్ స్ట్రాటజీలో లేరు వాళ్ళు. అదే చెప్పిన ఇక ఇక్కడ అన్ని ఇంకా చిక్కులు ఉన్నాయి ఇట్లా ఒకదాన్ని ఒకటి ఉన్నాయి బ్యాలెన్స్. అది పెట్టేసినాక కూడా వాళ్ళది ఇట్లా విడివిడిగా లేవు చూడగాడ. ఏ ఫాస్ట్ మూమెంట్ శ్వేత ముళ్ళు తీయటంలో ఒక టెక్నిక్ నేర్చుకుంది. సూపరా. ఇట్లా మొత్తం మనం ఏం చేస్తాం, ఇలా తాడు మొత్తం గుంజుతాం అట్లా కాదు, తాడు ముడి పెట్టుకొని ఇట్లా లేపి ఇట్లా పడేస్తాం. నీళ్ళు కూడా తాగుతున్నారు, వాటర్ తాగట్లే. వాళ్ళు నీళ్ళు తాగారు, గ్లూకోజ్ కూడా తాగారు. కొబ్బరి నీళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు. మధ్యాహ్నం 2:15. దేవుడు కాపాడినరా, నేను ఏవీలో వస్తే వచ్చినా కానీ ఆ లాస్ట్ 4 ముద్దలు ఎవరో తినమన్నట్టు తినేసిన. ఆకలేస్తుందిరా ఇప్పుడు. లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అవ్వ కావాలా బువ్వ కావాలా. తగ్గుతామంటావా మనం? Formula 1 అదే ఫాలో అవుదాం. మనం 100% ఇచ్చామా లేదా అది ఇంపార్టెంట్. తగ్గినమా పీకినమా అది దేవుడి కరక. మన ముందు పంపియ్యా ప్లీజ్ అయ్యా. ఏ పంపించిన ఏం తీస్తాం పిక్ తప్ప తీసి పడేస్తా. మధ్యాహ్నం 2:30. ఇంతటితో ఈ వారం క్యాప్టెన్సీ పోటీదారులు గెలవాలంటే తగ్గాల్సింది టాస్క్ ముగిసింది. గడిచిన 2 రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని చూపిస్తూ టాస్క్ లో గెలవాలన్న మీ పట్టుదలని చూపించినందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ
అభినందిస్తున్నాను. అన్ని జంటల ఎన్ బాడీ వెయిట్ కొలవడం పూర్తి అవ్వగానే ఛాలెంజెస్లో పెరిగినా లేదా కోల్పోయిన బరువుని పరిగణలోకి తీసుకొని స్టార్ట్ బాడీ వెయిట్ మరియు ఎండ్ బాడీ వెయిట్ మధ్య తేడాని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. జశ్వంత్ మరియు కాజల్, మీరు ఈ క్యాప్టెన్సీ పోటీదారుల టాస్క్లో అనర్హులైనందుకు మీరు మీ వెయిట్ని లెక్కించరాదు. మధ్యాహ్నం 2:45. నేను ఉండలేను మాచా, ఆకలైతే అస్సలు ఉండలేను, నా వల్ల కాదు. అడుక్కొని తింటగానే ఆకలైతే ఉండలేను, చాలా హారబుల్ నాకు. బట్ యువర్ విల్ పవర్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. నేను ఐ షుడ్ థ్యాంక్ మానస్, హీ సపోర్ట్ టీమ్. రియలీ అప్రిషియేట్ యూ బోత్, శ్రీరామ్ గారు అండ్ హమీదా. సన్నీ అండ్ మానస్, సన్నీ అండ్ మానస్ వాటర్ కూడా తాగలేదు, మానస్ వాటర్ కూడా తీసుకోలేదు. చిక్కుముడ్లు బాస్ లైక్ సో హ్యాపీ మచ్ వెన్ యూ అండ్ అనిమా, ఈవెన్ మీ ఐ టుక్ లైక్ అ మదర్ ఫర్ మీ. అనీ ఇస్ లైక్ మదర్ మీ టు. యూ కాల్ హర్ మమ్మా, ఐ కాల్ హర్ మమ్మా. ఈ బాండింగ్ నిజంగా నేను బయట ఉంటే అయ్యేది కాదు, కానీ గాడ్ హాస్ గివెన్ మీ టూ సూపర్ సోల్స్. బయట కాకపోయి ఇక్కడికి వచ్చి కలిసే కదా మీ అందరినీ. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మీ టు. మధ్యాహ్నం 3:00. వాటర్ వచ్చా కదా, వాటర్ కంటెంట్ కూడా లేదు బాడీ. ఓ మై గాడ్ మానస్, నువ్వు చాలా గ్రేట్ మానస్, చాలా గ్రేట్ నువ్వు. థ్యాంక్ యూ. 6 kilos తగ్గి పాసిబుల్? నేను 6 kg తగ్గడం మానస్? 2 days లో 6 kgs? 70 ఇక్కడ బ్రో. Nice job. Oh, the winners are Sunny and Manas. Congratulations. Darling. Second highest. 3:30. కోల్డ్ డ్రింక్. వావ్ వావ్ బిగ్ బాస్, థాంక్యూ బిగ్ బాస్, వి లవ్ యు బిగ్ బాస్, థాంక్యూ సో మచ్. నా ఫేవరెట్ స్వీట్ ఏదైనా చేయి, అరద్దు పింకీ పెప్రోని వేడి చేసుకుంటాను. బిగ్ బాస్, 6 kilos తగ్గించుకున్నందుకు, ట్రీట్ ఇచ్చినందుకు థాంక్ యూ. వెయిట్ చేయ, వెయిట్ చేస్తా. కూల్ డ్రింక్ కూడా నీకు నాకు ఒక ప్లేట్. ఇది మన ఇద్దరికి రస్మలై. Oh God. మాలో కూడా ఒకటి తీసుకున్నారు ఎవరు? నేను తెలిస్తే చంపేస్తుందేమో. వెళ్ళి అన్నాడంటే సంచాలకి మీరు వెళ్ళడం అంటే ఇష్టం లేదు, ఇటువైపు బాగా సపోర్ట్ ఇచ్చింది అనే సెన్స్లో అన్నాడు. వెంటనే ప్రజ్ఞా అక్క వెళ్ళి చెప్పిందండి. ఏమని? వెళ్ళిపోయిన తర్వాత తర్వాత చెప్పిందంట, మీరు అది నిజం అనుకోకండి, తను చాలా జెన్యున్గా చేసింది. అలా అయితే మీ వాళ్ళు గెలిచేవారు కదా, తను సపోర్ట్ చేయాలనుకుంటే న్యూట్రల్ ఉంది. నాకు ఇందుకే నచ్చాడు, ఇందుకే నచ్చాడు. ఆఫ్టర్ 2 డేస్ ఫైనల్లీ వీఆర్ ఈటింగ్. మేము కడుపు నిండా తినడానికి మాకు మంచి ఫుడ్ ఇచ్చారు బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం 4:00. కిచెన్లోకి మీరు వెళ్తే మాస్టర్ నేను మీతో మాట్లాడటం మానేస్తాను. తిని వేరే వాళ్ళు కూడా వర్క్ నేర్చుకుంది, అన్నీ మనమే ఎందుకు చేయ, వేరే వాళ్ళు కూడా తెలియదు. అందరికీ మనం యాంటీ అవుతాము, పర్లేదు చేస్తాం, మనం వేరే వర్క్ చేస్తాం. బికాజ్ వంట ఇవాళ మనం ఉంటున్నాం, మనం చేస్తాం. మనం వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా వాళ్ళకి చేసుకోవడం రావాలి కదా. నేను ఎలా ఉన్నానే టచ్ ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. అదే అంటున్నాను, ఇప్పుడు భగవంతుడు ప్రేక్షకుల అభిమానంతో మనం ఉన్నాం. అదే నేను చెప్తున్నాను, మీరు నేను క్లీనింగ్. ఓకే, నాకు ఎప్పుడు ఏంటంటే నేను ఫస్ట్లో నాకు ఏది ఎంత కష్టపడినా ఇది అవ్వదు, కానీ లాస్ట్లో సక్సెస్ దొరుకుతుంది నాకు, ఫస్ట్ నుండి అలవాటు నాకు.
ఏంటి 16-17 మంది ఆమ్లెట్ వేయాలంటే మాటలు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నిజంగా మనసులో మాట్లాడుతున్నారు. మీరైతే ఇప్పుడే జెసి ఇప్పుడే టార్చర్ అనుభవించారు. నా మీద కాదు, నా మీద మొత్తం టార్గెట్ పెడతాడు. అసలే యూఆర్ నాట్ ఇన్ కిచెన్, సో వాట్ హీ కెన్ డూ, హీ కాంట్. పర్లేదు, ఎవరైతే ఉందండి మనం ఒకటి గుర్తుపెట్టు, నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు ఏంటి అనుకు, ఏమనుకుంటే నీకేంటి ఈ హౌస్ ఆలోచించకండి. ఒకటి గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ అనుకోండి. ఈ ఒకటి, ఈ హౌస్లో ఉన్న వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసి, ఈ హౌస్లో ఉన్న వాళ్ళని మనం నవ్వించాల్సిన అవసరం లేదు. మన కోసం ప్రేక్షకులు చెప్తాను, మీకు ఈ విషయంలో నేను ఒప్పుకోను. మనం పర్ఫెక్ట్ ఉంటే ఎదుటోడు గల్లా కూడా పట్టుకోవచ్చు, అడగవచ్చు. అంటే మీరు పర్ఫెక్ట్, నేను లాగ్ చేస్తాను, నా పని నేను చేసుకుంటున్నాను. నీ అదే, నువ్వు అట్లనే ఉండు. ఒక మనిషి అనేవాడు ఎదుటి మనిషికి ఏ తప్పు లేకుండా తను వచ్చి మీరు కిచెన్లో ఉన్నంత వరకు మీ పని మీరు పర్ఫెక్ట్ చేశారు, మీ పని నువ్వు పర్ఫెక్ట్ చేసావు, మన పని మనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏది తీసుకుంటాం అది పర్ఫెక్ట్ చేస్తాం అంటే దాంట్లో మనం ఆలోచించేదే ఉంది. ఇంకా దాని గురించి వద్దు, మనం అసలు థింక్ చేయండి ఏవి కూడా. ఇంకా నెక్స్ట్ థింగ్స్ వద్దు ఇంకా మనకి. ఎవరైతే ఉంది ఎవరి లక్ వాళ్ళదంతే. సాయంత్రం 4:30. ఇప్పుడు అట్లా అంటే 2 మైనస్లోనే ఉన్నాం మేము, 500 గ్రాం 500 గ్రాం. బాగా నమ్మకంతో నాకు ఏడం వచ్చిందండి, ఓడిపోయింది అయిపోయిందా, ఉప్పుకి పొక్క కొట్టిందా, ఉప్పు పవర్, ఉప్పు కవర్ అట్ట పవర్ అట్టుడా, టెన్షన్లో పదాలే తిరగట్లే నాకు. ఉప్పు ఉప్పుకి పొక్క పెట్టిరంటే ఎట్లా నమ్ముతాం, గేమ్ ఆడాలి కాదన్నట్లేదు, అందులో ఇంట్రెస్ట్ చూపెట్టాలి కాదన్నట్లేదు, గేమ్ని కొనుక్కోవద్దు, తమ్ మునిగిపోయిండు మంచోడు కాదన్నట్లేదు. కానీ ట్రిబుల్ మంచోడు ఉండద్దు, మనకు ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాబ్లం ఎవరు అర్థమే కాదు, జీవితమే అర్థం లెక్క అయిపోయింది. సాయంత్రం 4:45. జెసి బాగా వదిలేస్తున్నాడు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను జెస్సీ వర్స్ట్ కెప్టెన్ అని అందాం అనుకున్నాను, ఇప్పుడు అనగానే ఇది పెడతారు. అప్పుడు విశ్వాన్ అన్నాం, ఇప్పుడు జెస్సీనట్టు. ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అబ్బా, అది అవ్వద్దు. ఇన్ఫ్లుయెన్స్ కాదు కానీ తన మాట ఎవరు వినట్లేదు అనే ఫీలింగ్ వచ్చేసింది తనకి. అదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ లెన్స్ తీసేయాలి. ఇప్పుడు నీ మాట కూడా ఫస్ట్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మా కాజల్ ఎట్లా ఆడుతుంది అట్లా ఆడుతుంది, ఇట్ ఈస్ అబౌట్ పర్సిస్టెన్స్. నువ్వు డే 1 వినకపోవచ్చు, డే 2 వినకపోవచ్చు, డే 3, డే 4, డే 1 అనుకోవచ్చు, డే 2 నువ్వు గట్టిగా చెప్పావు అనుకో, యూ హ్యావ్ టు ఫాలో అని. అదేనా బిగ్ బాస్ చూపిస్తాడు కదా, వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు కదా ఎవరైతే వినట్లేదు. ఇట్ ఈస్ అబౌట్ పర్సిస్టెన్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యునో అరే నువ్వు హైలైట్ అవుతున్నారా, నువ్వు వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నారా అంటే అవి అవి పట్టించుకోవద్దు. నేను చేసుకుంటా అని చెప్పేసి పక్కకు వచ్చేసేయాలి, అది వినేసి నువ్వు ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. సో చూస్ యువర్ కెప్టెన్ వైజ్లీ. ఇప్పుడు నాకు ఇమ్యూనిటీ కోసం కాదు కెప్టెన్ అవ్వాలి అనుకున్నది, ఐ వాంట్ టు బి ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. యూ విల్. సాయంత్రం 5:00. గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్లో ఇంటి సభ్యులందరూ మీ పట్టుదలను, పోరాట పటిమను చూపి టాస్క్ను విజయవంతం చేసినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కాజల్, బిగ్ బాస్ అన్ని జంటల ఫైనల్ వెయిట్స్ కొలిచాక అందరికన్నా ఎక్కువ బరువును కోల్పోయిన 3 జంటలు ఏవో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ 10.4 kgs సన్నీ ఇంకా మానస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, 8.8 kgs శ్రీరామచంద్ర ఇంకా హమీదా సెకండ్ ప్లేస్లో ఉన్నారు, 4.4 kgs డిఫరెన్స్తో యాని మాస్టర్ అండ్ శ్వేత థర్డ్ ప్లేస్లో ఉన్నారు బిగ్ బాస్. సన్నీ, మానస్, శ్రీరామ్, హమీదా, అని, శ్వేత, మీరు కెప్టెన్సీ రేస్లో ఒక అడుగు ముందుకు వెళ్ళారు.
బాస్. ఇప్పుడు మీ మూడు జంటలు చర్చించుకొని మీ ఒక్కో జంటలోంచి ఒక్కొక్క సభ్యులని కెప్టెన్సీ పోటీదారులుగా నిర్ణయించి బిగ్ బాస్కి చెప్పండి. ఇది కదా ఫిట్టింగ్ అంటే. ఏ కదా ఇదే కదా మన ఐ లవ్ యు. సాయంత్రం 5:15. నేను లాస్ట్ టైం ఐ కంటెండెడ్ ఫర్ ద క్యాప్టెన్సీ టాస్క్. దిస్ టైమ్ యూ వాంట్ బి ద క్యాప్టెన్, ఈవెన్ ఐ వాంట్ బి ద క్యాప్టెన్. ఎస్. అండ్ మన ఇద్దరం క్యాప్టెన్స్ అయితే కూడా ఇట్ విల్ బి నైస్. నైస్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మీరు చాలా న్యూట్రల్గా ఉంటారు. లెట్స్ ప్లే అ ఫేర్ గేమ్. యూ వాంట్, నీకు క్యాప్టెన్ అవ్వాలని ఉంది, నాకు క్యాప్టెన్ అవ్వాలి. రైట్. లెట్స్ లీవ్ ఇన్ అ చిట్ పట్ లైక్ దాట్. గివ్ అప్ ఇవ్వకూడదు. రైట్. అంటే మీరు డిసైడ్ అవ్వలేదా ఇంకా? వాడు అన్నాడు అరే మళ్ళీ మన ఇద్దరం ఫైట్ ఇది ఇది అవ్వాల్సి వస్తుంది అని. నేనేమన్నా అంటే ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ ముందే క్యాలిక్యులేట్ చేసుకోవటం ఎందుకు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ అన్న. ఇచ్చింది కదా టైం. ఎవరు గివ్ అప్ చేస్తున్నారు? నువ్వేనా? విచ్ వన్ డూ యూ వాంట్? విచ్ సైడ్? ఫ్లవర్. ఓకే. యూ ఓకే? థ్యాంక్ యూ. వాడు ఫస్ట్ వీక్ వాడికి వచ్చింది అవకాశం నాకు రాలే, అడుగుతా ఇఫ్ వ్యాలిడ్ రీజన్ కాబట్టి. మోర్ ఓవర్ ఐ సెడ్ హిమ్ నాకు కెప్టెన్ డ్రెస్ ఒకటి ఉంది, ఐ వాంట్ టు వేర్ ఇట్ ఇన్ దిస్ హౌస్ అండ్ సో ఇది బెస్ట్ ఛాన్స్. అడుగుతా ఆ కాజల్ పోయి చెడగొడుతుంది, వాడికి ఉన్న థాట్స్ కూడా పడుకోడు పోయి అంటే మొత్తం ఉన్న థాట్స్. అరే మానస్ ఇట్రా. సాయంత్రం 5:30. అందరికంటే ఎక్కువ ఎవరైతే లూజ్ అయ్యారో టాప్ ఫోర్ వాళ్ళని కంటెండర్స్గా పెడతారేమో అనుకున్నాను. అప్పుడు మానస్ నేను ఆటోమేటిక్ వస్తుండే, అని మాస్టర్ శ్వేత ఆర్ సన్నీ వస్తుండే. ఇప్పుడు ఆయన మళ్ళీ వదిలిపెట్టారు మళ్ళీ. బట్ ఇమ్యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఆల్రెడీ దొంగలున్నారు జాగ్రత్త అప్పుడు కూడా సాక్రిఫైస్ చేశావు. అదే చెప్తున్నా, దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయాల. అవును, మళ్ళీ మళ్ళీ చేయొద్దు. ఎవరికైతే చేశానో వాళ్ళే నన్ను మళ్ళీ నామినేట్ చేశారు. నువ్వేమనుకుంటున్నావు? ఛాన్స్ వచ్చింది, యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మనం ఉన్నామంటే ఇక్కడ హౌస్ మేట్స్ని డిసైడింగ్ ఫిజికల్ టాస్క్ కాకుండా ఎలాంటి టాస్క్ వచ్చింది అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? చేయనిరా, నేను నా 100% ఇస్తా. కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, నాకు సపోర్ట్ ఇయ్యరా ఇయ్యని, బట్ ఐ విల్ గివ్ మై బెస్ట్. శ్రీరామ్ ఉంటే నేను ఉంటారా? శ్రీరామ్ లేకుంటే హమీద ఉందంటే నువ్వు వెళ్ళి. వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు. అదే వాళ్ళని అడుగుదాం అక్కడ ఒపీనియన్. ఇది ప్రతిసారి రాదు ఈ అవకాశం. అవును కదా, బట్ దీనికి నువ్వు 100% నువ్వు ఎలిజిబుల్ అని నా ఫీలింగ్. నాకైతే సిన్సియర్గా నీకు ఇవ్వాలనే ఉంది 100% బరాబర్. ఎందుకు చెప్తున్నానంటే నేను శ్రీరామ్ ఈక్వల్ అక్కడ వెయిట్లో. అక్కడ డిఫరెన్స్ వచ్చింది ఏంటి? నీ వల్ల. హమీదది నీ వల్ల వచ్చింది. నేను అలాగ ఆలోచిస్తా. సాయంత్రం 5:45. నేను సండే వెళ్తాను తెలిసి నామినేషన్స్ రావడానికి. నీకు స్కోప్ తక్కువ ఉంది. కెప్టెన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఏంటి? నీకు ఇష్టం వచ్చాడు. నాకు రేషన్ మాస్టర్ ఇష్టం లేదు. ఇప్పుడు నేనైతే నువ్వు రేషన్ మాస్టర్ మేనేజర్, ఇంకెవరు మైండ్లో లేరు. ఎందుకంటే విఆర్ ఆ టీమ్ ఇప్పుడు కూడా. కానీ నువ్వు ఇప్పుడు క్యాప్టెన్ కంటెంట్ చేస్తానంటే నాకు ఇమ్యూనిటీ వెళ్ళిపోతుంది. నా ప్రాబ్లం ఏంటంటే ఏం రీజన్ లేకుండా నా నామినేట్ చేస్తున్నారు. వదలదురా హమీద, వదలదు. నేను 2 సార్లు ట్రై చేసినా కదా, 3వ సారి నన్ను ట్రై చేయని అంటుంది. మనోడు ఏమంటాడంటే నేను లాస్ట్ టైం ఇచ్చినా కదా, ఈసారి మరి నాకు బరాబర్ ఇవ్వు ఆపర్చునిటీ అంటాడు. అర్థమైందా? నువ్వు శ్వేత సన్నీ నించుంటే నీకు కానీ శ్వేత కానీ చేస్తారు సపోర్ట్. సన్నీ చేయరు. స్ప్లిట్ అవుతుంది అప్పుడు. అమ్మాయిలు నాకు వెళ్తారు, అనిమాసం కంపల్సరీ శ్వేతకి వెళ్తారు, సన్నీ వీళ్ళందరూ శ్వేతకి వెళ్తారు. సన్నీ నించుంటే నేను సన్నీ ఉంటే అక్కడ స్ప్లిట్ అవ్వచ్చు. ఒక్కసారి నాకు వెళ్తా అని అంటా అంటే. ఓకే, టాస్క్లో నువ్వు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నీకే సపోర్ట్ చేస్తా. ఓకే, అది షూర్ కదా? లేదంటే ముందర చెప్పేసాయి, నాకు నో ప్రాబ్లం. లేదు, నేను నీకే సపోర్ట్ చేస్తాను. ఓకే, సో నేను కెప్టెన్ అయితే నీకు ఏ పోస్ట్ కావాలి? రేషన్ మేనేజర్ అండి. ఎందుకంటే నీకు ఓకేనా? ఇప్పుడు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అక్కడ బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్తాం అంతే, సరేనా? ఎవరికి లీక్ అవ్వద్దు. సన్నీ మానస్ అడిగినా కూడా చెప్పద్దు. నేను చెప్పలేదు, నాకు ఎందుకనే కాజల్ అడిగింది. ఎవరు అడిగినా చెప్పద్దు. నిజంగా
25వ రోజు సాయంత్రం 6 గంటలు. కాజల్, ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు పోటీదారులు ఎవరో బిగ్ బాస్కి చెప్పండి. ఓకే బిగ్ బాస్. అదేంది సీక్రెట్? వాళ్ళు వాళ్ళు ఎవరు బయట చెప్పండి. అట్లా కాదు, ఊరికే సస్పెన్స్. ఎవరు చేస్తారు మీ దాంట్లో? చెప్పండి, చెప్పు భాయ్. చెప్పండి. అది అది అక్కడ. నో నో, ఇట్ డజంట్. యు గైస్ హావ్ టు చూస్ అండ్ టెల్ హర్. షీల్ టెల్ బిగ్ బాస్. అరే చెప్పరాదు మమ్మ. ఏ చెప్పు ఇది. అరే మీది మీరు చెప్పండి కదా, మమ్మల్ని డిసైడ్ చేసి ఎందుకు చెప్తారు? మీది మీరు డెసిషన్ ఉండాలి. హౌ డస్ ఇట్ డిపెండ్ ఆన్ హూ ఇస్ కమింగ్? అదే కదా, యు హావ్ టు హావ్ యువర్ ఇండివిజువల్ డెసిషన్. ఇట్స్ వెరీ ఓకే. సో బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ గా శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీ అండ్ మానస్ లో సన్నీ. నువ్వు అన్న స్టేట్మెంట్ నాకు నచ్చలేదు. ఏ స్టేట్మెంట్? మీరు ఎందుకు డిసైడ్ అవ్వలేకపోయారంటే మీరు కూడా డిసైడ్ అవ్వలేవారు. యు లెఫ్ట్ టు డెస్టినీ. నో నో, వెన్ వి సాట్ హియర్ వి వర్ డిసైడెడ్. ఇప్పుడు మీరు డెస్టినీ వదిలేరు కదా. మీరు డెస్టినీ వదిలేరు, వి లెఫ్ట్ ద డెసిషన్. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి మేము వదిలేము. ఓకే ఓకే. కాదు, ఒపీనియన్ చెప్పినప్పుడు శివులలో చెప్తున్నారు బట్టి. దాని తర్వాత కూడా మళ్ళీ డిస్కషన్, నాట్ ఆన్ దిస్. వాళ్ళ కోసం ఎంత సపోర్ట్ చేసి. బట్ ఐ డిడ్ంట్ లైక్ దట్ వాట్ యు సెడ్. I didn't like what you said. Yeah, we were discussing. I didn't tell it to you. No, no, no. But appadiki everybody is waiting. Sir, okay, cool, 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 cool. We were cool, given that time to decide. Okay. 25వ రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలు. బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఇస్తున్న కెప్టెన్సీ టాస్క్ కత్తులతో సహవాసం. ఈ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు వారి అభిప్రాయంలో కెప్టెన్ అవ్వడానికి అర్హులు కారు అనుకున్న పోటీదారుల బెల్ట్ను తగిన కారణాలు చెప్పి కత్తితో పొడిచి వారు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని తొలగించాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఎనీ డౌట్? మాస్టర్, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, ప్లీజ్ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇందాక కూడా మాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను యానిమల్ని అవ్వమన్నాను, బట్ ఫేర్ ఛాన్స్ అని చెప్పి మేము ఒక సర్టన్ ఒపీనియన్కి వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంక నా దగ్గర కూడా రాదు అసలు. అన్నయ్య ఏంటి? నా కెప్టెన్ అమెరికా డ్రెస్ ఉంది మచ్చా, అది వేసుకోవడానికైనా పర్మిషన్? కెప్టెన్ అవ్వాలని కోరిక. ఫస్ట్ టైం ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తున్నా, వాళ్ళకన్నా అవకాశాలు వచ్చినాయి, నాకు రాలేదు. ఖచ్చితంగా అన్నయ్య, ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని క్యాప్టెన్ చేసుకోమా. ఓకే బ్రో. ప్రియ గారు, మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకే ఓటు వేయండి. తప్పకుండా అండి, వాళ్ళే క్యాప్టెన్ చేసుకోండి. డిఫరెన్సెస్ తగ్గట్లేదు అన్నయ్య. తగ్గించు ఇక్కడ. ఎలా తగ్గిస్తా? నువ్వు స్టార్ట్ చేసి నేను ఎట్లా ఎండ్ చేస్తా? నువ్వే ఎండ్ చేయాలి. నాకు ఆ ఫుడ్ దగ్గర ఒకటి నాకు మనస్ఫూర్తిగా నాకు బాధ అనిపించింది. దాని తర్వాత సంచాలక్ చేసినప్పుడు కూడా ఏమన్నావు నువ్వు? అని మాస్టర్ శ్వేత మీద నాకు ఎందుకు ఉంటుంది కక్ష? అక్కడ నువ్వు అది కరెక్ట్ గానే ఉంది మచ్చా. అది ఎలా కరెక్ట్ గా ఉంది? యాజ్ సంచాలక్ దాని గురించి అడుగుతున్నావు కదా. నువ్వు నా ముందను, నా వెనకాలంటే నాకు నచ్చదు కదా. చిక్కులు ఉండకూడదని వాళ్ళు ముందే చెప్పారు. చిక్కులు అంటే నీకు ఒక ఉద్దేశం ఉంటుంది, యాజ్ అ సంచాలక్ నాకు ఇంకో ఉద్దేశం ఉంటుంది. నేను వాళ్ళకి ముందే చెప్పాను స్ట్రైట్ లైన్ ఉంటేనే కన్సిడర్ చేస్తాను అని. వాళ్ళకి ఎందుకు చెప్పే? వీళ్ళకి ఎందుకు చెప్పలేదు? వీళ్ళు అసలు సెకండ్ థర్డ్ ది కూడా పెట్టలేదు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. ఆ పాయింట్ చెప్పినప్పుడు ఇద్దరు ఈక్వల్ గా చూడాలి సంచాలక్. అరే వాళ్ళు అసలు పోటీలోనే లేరా? ఒకటి సెకండ్ థర్డ్ కూడా పెట్టలేదు. నచ్చింది. ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు ఎవరికి ఎక్కువ పొడుస్తారని. అన్నీ పడతాయి తెలుసు, నీకు కూడా తెలుసు. ఇక్కడ అన్ని వాడు మస్తు కష్టపడ్డాడు మాస్టర్. గాయ్స్ కమ్ ఆన్. ప్రతి ఒక్కరికి కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉంటుంది, బట్ నేను సెకండ్ వీక్ నుంచి నేను డిసైడ్ అయిపోయినా. ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ వాట్ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ విత్ యూ గైస్. అదే తీస్తారు ఇప్పుడు చూడు. నాకు తెలుసు ఎవరికి ఎక్కువ పొడుస్తారని. అన్నీ పడతాయి తెలుసు, నీకు కూడా తెలుసు. ఇక్కడ అన్ని వాడు మస్తు కష్టపడ్డాడు మాస్టర్.
అమ్మా బ్రూ అలాగే ఉండు అలాగే ఉండు. మైక్ బ్యాక్ పెట్టుకుంటావా? బ్యాక్ ఏ ఉంది, మామూలుగా వేసుకో. తర్వాత బ్యాగ్ వేసుకో, ఇది పెట్టిన తర్వాత బ్యాగ్ వేసుకోవాలి. మామూలుగా వేసుకో. వాడికి టెన్షన్ ఉంది. వాళ్ళ ఫేస్ చూడు పాపం. 13 కత్తెలు ఉన్నాయి అంటే 3 తక్కువ. అవును, మీ ముగ్గురు ఉన్నారు కదా. రాత్రి 7 గంటలు. నేను ఒకవేళ కెప్టెన్ అయ్యానంటే నా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఎవరెవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో వాళ్ళందరినీ నేను కంఫర్ట్ జోన్ నుండి బయటికి తెస్తాను. సో మేబీ దిస్ ఇస్ నాట్ అ పాజిటివ్ పాయింట్ టు టెల్, ఎందుకంటే దీనివల్ల చాలామంది నన్ను స్టాప్ చేయొచ్చు. కానీ నేనేమనుకుంటానంటే కంఫర్ట్ జోన్లో ఉంటే అది బిగ్ బాస్ హౌస్ కాదు. సో ఏ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను స్వాప్ చేస్తాను 101%. సెకండ్ థింగ్ ఏంటి అంటే రూల్స్. బిగ్ బాస్ హౌస్లో రూల్స్ అనేది ఇప్పుడు దాకా మెల్లమెల్లగా ఫాలో అవుతున్నాం, కానీ చాలా వరకు బ్రేక్ అవుతున్నాయి. సో ఆ సిస్టమ్ అనేది నేను, ఇఫ్ ఐఎమ్ అ కెప్టెన్ ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ దాట్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. థ్యాంక్ యూ. మనం అందరం ఒక ఇల్లు అనుకుని కలిసి ఉంటున్నాం. మీ కంఫర్ట్ జోన్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో వచ్చి డిస్కస్ చేస్తే మనం అది క్లారిటీగా డిస్కస్ చేసుకుని వీ కెన్ అసైన్ వర్క్ అకార్డింగ్లీ. డివైడ్ కూడా చేసుకోవచ్చు. 7 డేస్ అదే పని చేయాలని లేదు, 3 డేస్ మీరు ఇది చేసుకోండి, 4 డేస్ అవి మనం మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తోటి ఒకరితో ఒకరు మాట్లాడుకుని అది చేసుకోవచ్చు అన్న ఉద్దేశం. సో ఐ విల్ బీ లైక్ యువర్ 1 పాయింట్ కాంటాక్ట్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ హ్యాపీనెస్. యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. సో దట్స్ ఇట్. మీ అందరికీ 100% ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అండ్ అందరిలో ఎవరికైనా తను చెప్పినట్టు నేనే ఇనిషియేటివ్ తీసుకుంటాను. ఏది లేకపోయినా మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయను, నేను వచ్చి వర్క్ చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఇక్కడ ఎటువంటి పార్షాలిటీ వాడను, దిస్ ఈజ్ మై ప్రామిస్. ఎవరు నాకు క్లోజ్ కాదు, ఎవరు నాకు ఇది కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. రాత్రి 7:15. ఎవరికి వెళ్తున్నా? కిస్కో పొడిచు రా హై. పాయింట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ద బోత్ పీపుల్ స్టూడ్ ఫర్ మీ సర్టన్ పాయింట్. మీ దగ్గర వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి, ఓకే. నాకు వీడి దగ్గర చాలా ఉన్నాయి, కానీ నాకు చేయాలని లేదు రా బా పాపం లాగా అనిపిస్తుంది. నాన్ పొడుస్తున్నా ఆడ దగ్గరే ఉన్నాయి, నాకు నెగిటివ్స్. వీళ్ళిద్దరి దగ్గర లేవు. ఓకే, యా ఈ సబ్క్యూర్ కాల్. కానీ నాకు ఐ వాంట్ సన్నీ టు బి కెప్టెన్. టోటల్ 13. మోస్ట్ ఆఫ్ సన్నీకి వస్తుంది. చూడండి స్టాబ్స్ చూడండి. హూల్ స్టాబ్ మే యూ థింక్ హమీద మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దెన్ ఐ నీడ్ అ బ్యాలెన్స్ ఫర్ షీరా ఆర్ సన్నీ బికాస్ యూ విల్ థింక్ ఇఫ్ ఐ డూ యూ విల్ నాట్ థింక్ ఎనీథింగ్ అని ద ఫేర్ ఛాన్స్. రాత్రి 7:30. బేసిక్గా ఇంతకు ముగ్గురు మాట్లాడారు. అందరికీ అడ్జస్ట్ చేసుకొని అడ్జస్టబుల్గా ఉండడం కాదు, సిస్టమ్ని మొత్తం అడ్జస్ట్ చేసేటోడు కెప్టెన్. మీ ముగ్గురు మాట్లాడిన దాంట్లో నాకు కొంచెం సన్నీ డార్లింగ్ నీ నువ్వు కొంచెం మాటలు ఏదైతే చెప్పినావు అంటే ఏదైతే స్క్రిప్ట్స్లో చెప్పినావు, సో ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు ఒక పాయింట్ చెప్పినావు లాస్ట్లో, ఎవరైనా పనులు చేయకపోతే అన్ని పనులలో నేను వచ్చి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, పనులు చేస్తా అని చెప్పారు. ఇప్పుడు క్యాప్టెన్సీ వచ్చినప్పుడు ఆ పాయింట్ కాకుండా మనం ఫస్ట్ నుంచి అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉండింటే ఈరోజు నేను నీకు ఓటే నీకే ఓటేస్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీ, నేను నీ గురించి ఎప్పుడు కూడా నేను క్యాప్టెన్సీ గురించి ఎప్పుడు నేను రాంగ్గా మాట్లాడలేదు, బికాస్ యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్. సీరియస్లీ విను విను, వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ టైంలో నేను ఫ్రీ జోన్లో ఉన్నాను, దిస్ ఈజ్ మై ఫీలింగ్. నేను ఒక ఫ్రీ జోన్లో ఉన్నప్పుడు నేను ముందొచ్చి చెప్పేది రెస్పాన్సిబిలిటీ వర్డ్ కాదు. ఇక్కడ నాకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు టేక్ ద ప్రామిస్. నేను ప్రామిస్ చేశాను, నువ్వు కెప్టెన్ చేసి వచ్చావు, నువ్వు మాట చెప్పలే కదా. నేను నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పాను సిచ్యువేషన్. ఒకటి అన్నో కెప్టెన్ అయినాక నేను చేసిన కెప్టెన్ గాని నుంచి వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను అన్ని పనులు చేస్తాను. సరే డార్లింగ్, యు ఆర్ గ్రేట్ అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్. ఐ డింట్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ప్లెయిన్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఒపీనియన్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కూడా వర్క్లో ఇట్స్ నాట్ అబౌట్ వర్క్ మచ్. అన్నీ ఉంటాయి, యూఆర్ డన్ రైట్. ఐమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూ. అట్లా జరిపే అవసరం లేదు, నువ్వు చెప్తున్నప్పుడు ఇను కదా, ఇను నేర్చుకో డార్లింగ్. మాట్లాడడం ఎందుకు, నువ్వు చెప్తుంటే ఓవర్ ల్యాప్ అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది డార్లింగ్. చెప్పు అయిపోయింది డన్, చెప్పు మరి. దట్స్ ఇట్ డార్లింగ్. నా ఉద్దేశంలోని శ్రీరామ్ అండ్
శ్వేత, నాకు ప్రతి వీక్ వాళ్ళు ఒక ర్యాప్ కనిపిస్తుంది, నాకు వాళ్ళకి ఒక ర్యాప్ ఉంది, మన ఇద్దరికి ఎందుకో. సో నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను, నువ్వు కెప్టెన్సీ ఎలా చేస్తావో తెలీదు అని. నో ప్రాబ్లమ్, యూ టోటలీ డిజర్వ్ ఇట్, కానీ నాట్ ఎట్ దిస్ మూమెంట్ అండ్ నా నో నో ప్రాబ్లమ్ వాళ్ళతో కంపేర్. నో ప్రాబ్లమ్, ప్లీజ్. రాత్రి 7:45. ఇది ఎక్స్పెక్టెడ్ కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావరా? 100% మచ్చా, వాళ్ళకి నచ్చలేదు. మనం ఇక్కడ ఇక్కడ ఒపీనియన్ టాక్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే 100% దెల్ కంపేర్, ఇప్పుడు సిచ్యువేషన్ కంపేర్ చేసి నిజంగా మాట్లాడేది కదా. ఇది ఫస్ట్ నుంచి ఉంటాయి ఎవరికైనా వాళ్ళ ఒపీనియన్స్. ఎవ్రీబడీస్ ఓల్డ్ ఎనఫ్. అతను వచ్చి అన్నాడు కదా, నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అని ఒక మాట అన్నాడు. ఐ కెన్ ఆర్గ్యూ విత్ హిమ్, బట్ అతనితో ఆర్గ్యుమెంట్ అంటే ఒక నాకు ఎందుకో కంఫర్ట్ జోన్ ఉండదు అతనితో ఆర్గ్యూ చేయాలి. అతను ఏర్ అతను నాకు యాజ్ అ ఫ్రెండ్, నాకు బయట తెలుసు కాబట్టి ఐ సీన్ దేర్. ఇక్కడికి వచ్చి నువ్వు ఒక సింపతి గేమ్ ఆడుతున్నావు చూడు, ఈరోజు కాపీ రేపే దొరుకుతావు. ఇప్పుడు లాస్ట్లో పాయింట్ చెప్పాడు, ఎవరు వర్క్ అవ్వకపోయినా వచ్చి చేస్తాను. అది క్యాప్టెన్ అవ్వకముందు నుంచి నువ్వు చేసి ఉంటారే, నిజంగానే క్యాప్టెన్ లేనప్పుడే చేసిండు. క్యాప్టెన్ అయితే 100% చేస్తాడు భయ నమ్మకం ఉంటుంది. సో ఇట్ డిడ్ పర్ఫార్మ్ ఇన్ దట్. సో అది ఒకటే పాయింట్ ఉంది, నాకు ఇంకేం చెప్పాలి నేను దానికి. ఇది అయిపోయినగా ఇట్లా ఇట్లా చేయబెట్టి జరపడానికి ఎవడు, ఎవడికి చేయబెట్టి జరపడానికి ఎవడు లేడు, ఎవడు తోపు కాదు. ఇడా రెస్పెక్ట్ ఉంటుంది డల్లీ, కోపం వచ్చింది వాడికి ఆల్రెడీ అర్థమైపోయింది. లేదా లింక్ సి, ఎవరైనా మామూలే మీరేం టెన్షన్ అడుగుకుంటే మనసులో పెట్టుకో అంటే ఏం, మేము ఎవరిని అంటున్నావు పోయి నువ్వు చెయ్యి ఇట్లా అంటే ఇచ్చోలమ్మా, మాకు రాదా కోపము? షన్ను పొడిచిండా అనిపించిండు, సింపుల్గా చెప్పిండు, డెడీ ఆర్గ్యూ విత్ హిమ్. ఎందుకంటే అతను నాకు ఎవరో తెలియదు, అతను నేను ముందు కలవలేదు, బట్ ఐ నో దిస్ గై పర్సనల్లీ, పర్సనల్లీ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్. ద డ్రామా విచ్ ఈస్ షోయింగ్ హియర్ ఈస్ 100% ఫేక్ అని ప్రూవ్ చేస్తా ఒకరోజు. ఆయన అన్నారు చూడు, ఊసరు వెళ్ళి కలర్ మారుస్తున్నారు అని. అది ఆ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, అప్పటిదాకా నేను ఏమొద్దు. రాత్రి 8:00. ముగ్గురు నా ఫ్రెండ్సే. నాకు ముగ్గురుతో ఏం ప్రాబ్లం లేదు బేసిక్గా, చాలా చిన్న రీజన్ అనుకుంటున్నాను నేను, సన్నీ అనుకుంటున్నాను. రీజన్ ఏంటి అంటే నీ నుంచి ఆ ఆర్టిఫిషియల్ స్మైల్ కానీ ఆ ఆన్సర్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. హౌస్లో అందరితో బాగా మాట్లాడుతున్నావు, మాటలు పొడిచే అసలు నాకు లేనప్పుడు నేను ఎలా అంటా, నాకు అనిపించింది చెప్పనీరా. సో ఆ విషయంలో అయితే లేదు మచ్చా నాకు, బట్ కనెక్ట్ అవ్వలేదు. ఆర్టిఫిషియల్ అన్నావు చూడు, ఆర్టిఫిషియల్ అయితే లే, ఇచ్చినప్పుడు అయితే జెన్యున్ ఇచ్చిన. టాస్క్ లో కూడా నువ్వు ఇలా సంచాలక్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఐ మీన్ అమ్మ కూడా చెప్పిన అదే చెప్పిన, నువ్వు రెండు సైడ్ లో చెప్పు ఒక సైడ్ ఉంది చెప్తున్నావు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు, టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు. అంటే నువ్వు ఎలా డిసైడ్ చేస్తావని. అఫ్కోర్స్ కాజల్ మాతో కొంచెం మా ఫ్రెండ్లీ వైబ్ ఉండొచ్చు, కానీ అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. అలా అయితే తను మమ్మల్నే విన్నింగ్ అనౌన్స్ చేసేది, బిగ్ బాస్ చేతిలో కూడా అది లేదు, కేవలం సంచాలక్ చేతిలో మాత్రమే ఉంది. ఇందాక కెప్టెన్సీ టాస్క్ అప్పుడు అంటే పక్క టీం ఎవరు వస్తున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం అనేది కూడా నాకు నచ్చలేదు. ఎందుకు అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రావడం అనేది చాలా 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 అదృష్టం నా దృష్టిలో. అది వచ్చినప్పుడు నేను ఉంటా అన్న కాన్ఫిడెన్స్ నాకు నీలో కనపడలేదు. సో అంతే, బట్ ఈ పొడవడంతో మన ఇద్దరి మధ్య ఇదే లాస్ట్. నాకైతే హర్టింగ్ ఉంది, ఐ విల్ క్యారీ దిస్ ప్లీజ్. ఓకే డన్, అది నీ ఇష్టం. అది భయమవుతుందిరా. తను సంచాలక్ అయినప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, అక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే ఈ పైన లైన్లు సెట్ చేసుకోండి అని మీకు చెప్పారా? ఏ లైన్? ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చి ఇంకా టాస్క్ ఫినిష్ అవ్వలేదు. యు వర్ నాట్ టెల్లింగ్ దెం ఆల్సో, యు నీడ్ టు బి ఎ బీయింగ్ ఎ సంచాలక్, యు హావ్ టు టెల్ టు బోత్ ఆఫ్ దెం. మీకు చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఇక్కడికి వచ్చి ఐ ఆల్సో డిడ్ ఫినిష్, యు లైన్ లో సెట్ చేసుకుంటు ఒక్క మాట వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎట్ ద ఎండ్ షీ ఇస్ ద సంచాలక్, షీ విల్ డిసైడ్, జస్ట్ లీవ్ ఇట్. సంచాలక్ అంటే నేను ఇద్దరు తరఫున ఉంటాను డెఫినెట్ గా, దోస్తైనా గానీ బయటోడైనా గానీ జెన్యున్ గా ఇలా నించుంటే మీరు కూడా సెట్ చేసుకోండి అని చెప్తా, బరాబర్ చెప్తా. ఆ పాయింట్ తో అంతా క్లియర్ చేసిన, అక్కడ వినే మూడ్లో కూడా లేదు. నేను అన్నా నీకు ఇష్టం వచ్చింది చేయమచ్చా, నేను ఆ టాస్క్ లో ఉన్నాను కాబట్టి నేను 100% ఓకే, బట్ నువ్వు అడిగేవని ఎక్స్ప్లెయిన్ చేసా. అసలు ఆ టాపిక్ నీతో తెలియలేదు నేను, నువ్వు డెసిషన్ ఎలా తీసుకోలేకపోయావు స్ట్రాంగ్ గా అన్నావు. ఇద్దరం కలిసి చేసిన టాస్క్ ఇది, ఒకళ్ళని త్యాగం చేయమంటే ఈజీగా ఇచ్చేది కాదు ఇది. వీ హ్యావ్ టు థింక్, వీ హ్యావ్ టు టాక్, మాట్లాడుకోవాలి. అతనికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో మా ఇద్దరిలో మేము ఒకటి అనుకున్నాం, మచ్చా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే నాకు పాసిబిలిటీ ఫస్ట్ టైం రా ఇది అని నేను అడిగితే తను కూడా అన్నాడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందిరా, ఈవెన్ ఐ వాంట్ టు డూ అని. దట్స్ ఇట్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్. నీకు ఏమైనా చెప్పాలంటే ఇక్కడ ఆ చిన్న పాయింట్, ఇది వదిలే రాదు, ఈ సబ్జెక్ట్ వదిలే, ఈ సబ్జెక్ట్ వదిలే, ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్, ఇంకా నా పాయింట్ కంప్లీట్ అవ్వలేదు. సో అది నాకు, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టాప్ దిస్, నేను ఐ రిక్వెస్ట్.
Please stop this. Thank you. Sunny boy, reason na daggara em levu. No problem, Gurjan. Yeah, everyone, ever all explanations istunnaru. Reason. You, I wish you be a captain. Inka time raledu niku. Thank you. Innu last work untav, appudu captain address ki value istavu. Naaku nammakam undi. Bas, darling. Nothing else. Anna, there is no problem, words. Anna. Thank you. రాత్రి 8:15 పొడవగానే బాధ అనిపించింది. నై డార్లింగ్ మేరే పాస్ రీజన్ నీ హే మామా ఐ అండర్స్టాండ్ రే ఈ మాటలు నువ్వు గౌరవం ఇవ్వట్లే మేరే పాస్ బాత్ హీ నీ హే మత్ ఎగ్జాంపుల్ ఈ హటా దియా తిరకో ఇదర్ 9 గిరే నాది పడదు ఎండ్ ఆఫ్ ద డే అదే ఉంది కదరా నా దగ్గర ఆన్సరే లేదు నేనేమన్నా ఆ టైం రాలేదు నీకు అన్న అంతే క్యాప్టెన్షిప్కి మాటలు బయట వచ్చినాయి కదా ఇట్ హర్ట్స్ డార్లింగ్ అర్థం చేసుకో కానీ బీ స్ట్రాంగ్ అరే ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు ఆ అది చెప్తున్నా నేను ఎవరు ఏంటి అన్నది నవీన ప్రాబ్లం పప్పు పెట్టిన నేను చెప్పలేము పప్పు పైన పెట్టిన ప్రాబ్లం కూల్ 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 డార్లింగ్ ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ మళ్ళీ నేను వాడిని నామినేట్ కానీ లేకపోతే ఇలాంటి పొడవడాలు చేయకూడదు నాకు హార్ట్ఫుల్గా వాడిని చేయాలని లేదు టు బీ ఫ్రాంక్ లేదు హార్ట్ఫుల్గా లేదు అంటే సీ తను కంటెస్టెంట్గా లేదంటే టాస్క్ ఆడిపోవడంగా సూపర్ బట్ కెప్టెన్గా ఈజ్ నాట్ యట్ రెడీ అండ్ నౌ దిస్ నీకు దమ్ముంటే నేను నచ్చలేదని మా మమ్మీ చెప్పి నేను కూర్చుతున్నాను ఇక్కడ నామినేషన్ కాదు కదా మళ్ళా ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగిండా మళ్ళా ఎక్స్ప్లెనేషన్ అడిగిండా నేను పొడిచిపోడే అయిపోయిన తర్వాత చూసుకుందాం హట్టు తీసుకోవద్దు పర్సనల్ తీసుకోవద్దు అంటే ఎట్లారా అరే ఓకే ఓకే బాపరే బాప్ అది ఏం రాంగ్ ఎక్స్ప్లెనేషన్ రావాలి మనుషులారా రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఎమోషన్ ఫే నీ నీ ఫేక్ స్మైల్ అంటే ఎట్లుంటుందిరా నీకు అర్థమైందా నీ గురించి తెలుసు కదా ఏడు యు వాంట్ టు క్రై క్రై బట్ యు ఆర్ నాట్ దట్ నీకు తెలుసు ఎవరు చెప్తే నువ్వు అవ్వవు రాత్రి 8:30 బట్ నేను ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ టాస్క్ని చూసే నేను శ్వేతాని పొడుద్దాం అనుకుంటున్నాను తను ఒక దగ్గర బిర్యానీ తినింది కాబట్టి ఓన్లీ మీ ఇద్దరిది డెడికేషన్ వల్ల శ్వేతది డెడికేషన్ కొంచెం తగ్గింది అని చెప్పి ఆ డెడికేషన్ శ్వేతకి లేదని చెప్పి నేను శ్వేతకి పిలుస్తాను శ్వేత ఐ నో యూ వెరీ పర్సనలీ నాకు చాలా దగ్గర నుంచి చూశాను నేను నాకు నువ్వు అంటే ఏంటో తెలుసు నువ్వెంత సెల్ఫ్లెస్సో నాకు చూసాను దగ్గర నుంచి అండ్ శ్రీరామ్ ఐ నో యూ కెప్టెన్గా యువర్ 100% క్యాపబుల్ అనిపించింది అండ్ ఈవెన్ శ్వేత నాకు ఆ ఛాన్స్ సన్నితో దొరకలేదు అంత దగ్గర నుంచి చూసే అవకాశం రాలేదని ఎంత దగ్గరైనా మీరు దూరం అవుతూనే వచ్చారు సో మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను అంతే నో ప్రాబ్లం రాత్రి 8:45 ఐ షుడ్ థ్యాంక్ బిగ్ బాస్ ఐ రియలీ నేను ఫస్ట్ నాకు అనిపించింది ఈ మాట ఇది అనుకోలేదు బట్ ఎప్పుడైతే నాకు జెన్యున్ అనిపించింది ఇక్కడ ఒక్కొక్క మెంటాలిటీ నాకు తెలుస్తుంది కదా బాధేస్తుంది రాబాయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిసారి మా దూరం పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు నేను అదే ఇది గేమ్ కోసం వచ్చారు మీరు దూరం పంచుకోవడానికో పెంచుకోవడానికో తెంచుకోవడానికో రాలేదు ఓకే తీసుకుంటున్నాడు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కాదా వ్యాలిడే మచ్చా కానీ నామినేషన్ లాగా వెళ్ళిపోతున్నారు కదా పర్సనల్గా నేను వెళ్ళి ఫీల్ అయ్యాది ఇది ఇది ఫస్ట్ విశ్వాది నాకు ఆ సింపతి గేమ్ నాకు వద్దు కానీ క్యాప్టెన్సీలా నువ్వు ఇంట్లో ఎలా చూసుకుంటావు అనేది తర్వాత విషయం నువ్వు అయితే కనుక తెలీదు నాకు ఒకటే పాయింట్ ఎక్కడ నచ్చిందంటే ఓన్లీ నువ్వు టాస్క్లో నువ్వు 100% ఇచ్చావు చూడు దానివల్లనే నేను ఇప్పుడు అదే నా పాయింట్ ఉండే రాత్రి 9:00 కెప్టెన్సీ టాస్క్ అంటే దానికి ఎంతమంది ఎలా కష్టపడ్డారు అనేది ఒక పాయింట్ రెండోది ఫస్ట్ నుండి ఎలా కష్టపడుతున్నారు అనేది రెండో పాయింట్ నా దృష్టిలో సో ఇప్పుడు వాళ్ళ ఛాన్స్ వాళ్ళిద్దరికి ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ ఓపెన్గా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే కాకపోతే ఒకటి రెండు మైనస్లో ఒక దాంట్లో ఉంటుంది ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు ఓపెన్ పాయింట్ ఇది ఇంకంతకు మించి నో ప్రాబ్లం మాస్టర్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ డోంట్ వాంట్ టు నామినేట్ శ్వేత బికాజ్ ఐ వాంట్ అ గర్ల్ టు స్టాండ్ అండ్ సెకండ్ ఐ డోంట్ వాంట్ టు నామినేట్ మై ఫ్రెండ్ స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నాకు సన్ని నవ్విస్తూనే వచ్చాడు నీతో కూర్చునేప్పుడు ఆల్రెడీ పాజిటివ్ అలా రామ్తోని కూడా ఉంది బట్ ఐ సెడ్ ఐ ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ బట్ ఐ హ్యావ్ టు డూ వన్ సో ఐ విల్ డూ టు రామ్ షూర్ మ్యామ్ యా ఇరవై ఐదో రోజు రాత్రి 9:15 కెప్టెన్ ఆఫ్ ది హౌస్ షుడ్ బి అ కమాండర్ వెరస్ అని యు ఆర్ ఎంటర్టైనర్
అక్కడ నా దృష్టిలో నువ్వు ఒక పర్ఫార్మర్వి. బేసికలీ నువ్వు చెప్తే జనాలంతా ఇంట్లో వాళ్ళంతా సీరియస్గా తీసుకుంటారా ఆ ఒక్క ఆస్పెక్ట్తో. ఐఎమ్ షూర్ నీకు ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి. కమాండ్ కావాలి కదా, అది బరాబరిస్తా. అయినప్పుడు కమాండర్ ఎలా ఉంటారో చూడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సో యాక్చువల్లీ నా మనసులో ఉన్న మాట అయితే లేడీ కెప్టెన్ అవ్వాలి అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రీరామ్ గారు తక్కువ కాదు, శ్రీరామ్ గారు కూడా ఆయన బెస్ట్ ఆయన ఇస్తారు. అండ్ సన్నీ అన్నయ్య మీరు కూడా మీ 100% బెస్ట్ ఇస్తారు. మీరు కొంచెం త్వరగా ఆవేశాన్ని తెచ్చుకుంటారు అన్న కనిపించింది. సో దాన్ని కొంచెం కూల్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మీ మాట అందరూ వింటారు. నేను ఆవేశం చూడలేదు నాన్న, నేను చాలా కూల్గా ఉన్నా. గట్టి తగ్గించుకుంటావు అంటే నేను నాకు ఇంకా చూపించాలని చెప్తున్నా. అందుకే చూపించడం నాకేం ఫరక్ పడదు అన్నయ్య, దట్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పాయింట్ అన్నావు కదా తగ్గించుకోండి అని, ఎక్కడ ఆవేశం అనిపించింది? చిన్న చిన్న విషయాలకి అన్నయ్య. ఒక్కటి లైక్ మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈవెన్ సింక్ దగ్గర వాష్రూమ్ దగ్గర అని మీ ఇద్దరులో ఎవరు అనుకున్నారని నేను మిమ్మల్ని అడిగాను. సింక్ దగ్గర సర్ప్రైజ్ అన్నారు. సర్ప్రైజ్ అన్నాను. తర్వాత నేను అందరితో అన్నట్లు నాకు ఇలాంటి మాటలే మండిపోతాయి అని ఫ్లోలో కూడా ఇంకా నాకు రాలేదు. మీరు ఒక లుక్ ఇచ్చారు నా వైపు. సో ఐ కాంట్ రిసీవ్ దట్, నేను అది తీసుకోలేను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ గైస్. 25వ రోజు రాత్రి 9:30. కెప్టెన్సీ పర్సన్కి ఏం చేయాలి ఇక్కడ చెప్పు. కమాండింగ్ కమాండింగ్ అథారిటీ ఉండాలి. ఏం కమాండింగ్ అథారిటీ నన్నా? నువ్వు ఒక మాట చెప్పినావు అంటే దే హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ వేర్ జెస్సీ ఫెయిల్డ్. ఇక్కడ వర్క్ అసైన్మెంట్ అయ్యాక ఏ కెప్టెన్ కూడా కమాండ్ చేయట్లే. ఏం చేస్తారు అంటే మానిటర్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ కెప్టెన్ అయితే కొన్ని ఎవ్వడు కెప్టెన్ అంటే ఇదేం కాదు, ఇట్స్ అన్ రెస్పాన్సిబిలిటీ అక్సెప్టెడ్. అండ్ కార్నర్ చేయాలని లేదు కానీ అవుతున్నాడు కదా, చేయకూడదు. చేయాలని లేదు ఎవరిని, సన్నీ టాస్క్ ప్రకారంగా సూపర్. కానీ కొన్ని కొన్ని మాటలు నువ్వు అగ్రెసివ్ ఉన్నావు అంటే, నా అగ్రెసివ్నెస్ నువ్వు చూడలేదు అంటే, చూపించుకోవాలని ఎట్లుంటుంది అంటే, నేను చూపించడానికి అనలే. నేను అదే చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. అగ్రెసివ్నెస్ ఇస్తే సొల్యూషన్ కాదు, పీస్తో కూడా నేను గెలవగలను. ఫేస్ వాష్ దగ్గరితే నీకు అగ్రెసివ్నెస్ అనిపించింది అంటే హౌ రాంగ్ యు ఆర్ టేకింగ్ మీ అని నాకు అర్థమైంది. అనిపించింది చెప్పు. ఓన్లీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుర్రు. రైట్, తీసుకో, బీ పాజిటివ్. సారీ మామ, నేను ఇది ఎవరికి చెప్పు చెప్పకూడదు అనుకున్నా. ఆ రోజు అలా ఉండేనా? మన ఇద్దరి మందులు వద్దురా. 25వ రోజు రాత్రి 9:45. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ సన్నీ. ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం. మీ ఇద్దరిలో ఎవరినైనా ఇంప్రెస్ చేస్తే. సో నేను కెప్టెన్ అయ్యాను అంటే ఒక అథారిటీ వస్తుంది, కానీ ఆ అథారిటీ ఎప్పుడు మనం మిస్యూజ్ అవ్వదంటే వెన్ వీ ఆల్సో లిసన్. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే దే విల్ బి అన్ ఆపర్చునిటీ టు డిస్ట్రిబ్యూట్, అంటే వర్క్ అన్ని విధాలుగా కూడా వాళ్ళు చేసేలాగా నేను ఐ వాంట్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పని కంప్లీట్ అవ్వడానికి మనం ఇచ్చే డెడికేషన్, ఆ ఫోకస్ ఎంత ఉండాలో అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. సో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నేను ఇప్పటిదాకా డిస్ప్లే చేశానని అనుకుంటున్నాను. మీకు అది కరెక్ట్ అనిపించి నేను కరెక్ట్ అనిపిస్తే నన్ను కెప్టెన్గా మీరు నిలబెట్టండి, లేదంటే మీకు ఎవరు కెప్టెన్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని మీరు. ఓకే. ఐ ఫెల్ట్ శ్రీరామ్ వుడ్ హ్యాండిల్ కెప్టెన్సీ మచ్ బెటర్. ఓకే, నువ్వు చేయలేవని కాదు, మేబీ యూ నీడ్ సమ్ మోర్ టైమ్ అనేది నాకు. దాట్స్ యువర్ ఒపీనియన్. యా, నో వరీస్. కూల్, థ్యాంక్స్ మ్యామ్. ఈ ఛాన్స్ రాగానే సన్నీని కస్స వేద్దాం అనుకున్నా, కానీ సన్నీ నిన్ను అలా చూస్తుంటే నాకు ఏనైతుందా? నో 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 ప్రాబ్లం, ప్లీజ్. అక్కడ బ్యాలెన్స్ చేయకుండా నాకు వేసేసి బయట ఫ్రెండ్స్, సో ఆ ఫ్రెండ్షిప్ నాకు గుర్తొస్తుంది, నిన్ను నేను చేయలేకపోతున్నా. నో నో నో, డూ ఇట్ మచా ప్లీజ్. అండ్ కమింగ్ టు, నేను ఆల్రెడీ కనెక్ట్ అవ్వడానికి నీ దగ్గరకు వచ్చాను, నేను చెప్పాను కూడా ఇండైరెక్ట్గా, బట్ నీ సైడ్ నుంచి ఆ హ్యాండ్ రాలేదు. అండ్ ఇంకా 1 వీక్ టైం తీసుకోవాలి అన్నావు, సో నేను నీకు కూడా ఇంకో 1 వీక్ టైం తర్వాత నెక్స్ట్ కెప్టెన్సీలో నువ్వు డెఫినెట్లీ కంటెంట్ చేస్తావు అనుకుంటున్నా. అండ్ హియర్ శ్రీరామచంద్రతో ఆల్రెడీ నేను ఐఎమ్ ఆల్రెడీ కనెక్టెడ్, బ్రదర్ సిస్టర్ బాండ్ ఏర్పడిపోయింది, సో ఐ కెనాట్ స్టాబ్ హిమ్, సో ఐఎమ్ సో సారీ. నాకు ఛాన్స్ ఇవ్వు, నా మాట విను. విను, అట్లా కాదు, దిస్ ఈస్ నాట్, అంటే తనకు ఛాన్స్ ఉంటుంది కదా సన్నీ. నో దట్ ఇస్ ఫైన్. అండ్ లేడీస్ యా నో నో వరీస్. సో ఈ 3 స్టాబ్స్ కూడా ఇట్ ఇస్ టోట్లీ ఫైన్, ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి,
హ్యావింగ్ సెడ్ దట్ ఏంటి అంటే లైక్ ఐ ఫీల్ క్యాప్టెన్సీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అ కనెక్షన్ ఆర్ అబౌట్ బిర్యానీ ఒకళ్ళు తినలేదని ఆర్ యునో యూ బిలీవింగ్ ఆర్ వాట్ ఎవర్ ఐ థింక్ క్యాప్టెన్సీ అంటే అన్ని విధాలుగా మనం అసెస్ చేయాలి మీ ఒపీనియన్స్ మీవి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నో వరీస్ కూల్ నేను సన్నీకి వెళ్ళాను శ్వీజాకి వెళ్ళాను ఎందుకంటే మీ ఇద్దరు నాకు స్టాండ్ చేసుకున్నారు వన్స్ ఆన్ టైం ఫస్ట్ వీక్లో నేను చాలా లోలో ఉన్నప్పుడు యూఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ సపోర్టెడ్ మీ అండ్ యూఆర్ ద పర్సన్ హూ స్టుడ్ బిసైడ్ మీ ఓకే నా హార్ట్లో మీ ఇద్దరే నా కెప్టెన్స్ థ్యాంక్ యూ ఆల్వేస్ బి సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ బ్రో నథింగ్ పర్సనల్ సింగ్ నో ప్రాబ్లమ్ న్యూ కెప్టెన్ రామ్ వస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మ్యాన్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ జాన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ కెప్టెన్ క్యాప్టెన్షిప్ టు రామ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఎవరీబడీ థ్యాంక్ యూ సో మచ్ 25వ రోజు రాత్రి 10 గంటలు రాషన్ ఫర్ ఎవరీబడీ రండి ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలి వెళ్ళిన మళ్ళీ వచ్చాయా ఫ్రెష్ అని పంపించారా అవునవును కొత్త వచ్చాయండి థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదో రోజు రాత్రి 10:15 ఓటు అడగమన్నప్పుడు నేను వెళ్ళా కాజల్ దగ్గరికి వెళ్ళా మచా అయింది ఏదో అయింది నాకు హెల్ప్ చేయి నాకు సపోర్ట్ ఇవ్వు అంటే ఎందుకు ఇవ్వాలరా నేను ఇవ్వను నువ్వు అక్కడ ఎలా మాట్లాడావు నా గురించి ఆ లైన్ల దాని దగ్గర సిడీదేనో అది అని నువ్వు అన్నావు ఇయ్యవా గుచ్చాయి బరాబర్ గుచ్చాయి ఇస్తే ఇయ్యి లేకపోతే వినరా విను అంటే సరే కానీ చెప్పు లెట్ హిమ్ ఫినిష్ ఎప్పుడు ఇందాక మన అడిగిన కాజల్ని కాజల్ సపోర్ట్ అంటే షీ సెడ్ ఇయా అండ్ షీ సపోర్టెడ్ యూ ఎట్లా సపోర్ట్ మాట లాస్ట్ మినిట్కి షీ చేంజ్ హర్ వర్డ్ ఐ అండర్స్టూడ్ నేను ఆ మాట చెప్పబోతున్నా కాజల్కి కాజల్ ఇది గేమ్ సేఫ్ అమ్మాయికి అవకాశం ఉంటుంది నువ్వు అటు కొడితే అట్లీస్ట్ వాడు జడ్జిమెంటల్ అవుతాడు అట్లీస్ట్ నన్ను కొట్టు ఈక్వల్ అవుతుంది అండ్ మానస్ది కూడా ఐ డెంట్ అండర్స్టాండ్ నేనే షాక్ అయినా అక్కడ You are good, actually. When actually, నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను తెలుసా చాలా బాగా మానస్ని ఎక్స్పెక్ట్ చేసినా అరే అన్ని పర్సనల్ పెట్టుకుంటున్నారు మచ్చ అన్ని పర్సనల్ పెట్టుకుంటున్నారు అడిగినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ యువర్ జెన్యూన్ ఇయర్స్ వచ్చింది తెలుసా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అంత బాగా అరే మీరు కడుపులో పెట్టుకుని ఎందుకురా నాయన మనసులో పాపం నువ్వు మాడ మాకు ఇప్పుడు ఏమంటే నువ్వు నెగిటివ్ అవుతావు అరే అట్లా కాదురా నువ్వు ఎందుకు అడిగినావు మరి నన్ను ఇంప్రెస్ చేయండి అని రీజన్ చెప్పేయచ్చు కదా నువ్వు ఇంప్రెస్ ఎందుకు మళ్ళీ నీకు అనిపించినప్పుడు వచ్చి పడాలి తన ఒపీనియన్ నీకు అనిపించింది వచ్చి కసక్మని పోడు నువ్వు వచ్చి ఇంప్రెస్ మీ షీ ఇంప్రెస్ యూ హీ డిడ్ ఇంప్రెస్ యూ షీ ఇంప్రెస్ యూ నువ్వు చెప్పినావా నీకు గుండెలో ధైర్యం ఉంటే నేను అడుగుతావాడిని ఇప్పుడు అరే అమ్మ ఇంప్రెస్ చేసింది నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చినాయి అమ్మ జెన్యున్ గా ఒక రీజన్ అడిగింది నువ్వు ఏ కరెక్ట్ గా మీరు నామినేషన్ ముందు ఇద్దరు ఫైట్ చేసింది నీ మైండ్ లో ఉండి ఉంటది 100% నువ్వే అవుతావు అనుకున్నా బట్ ఇంకోసారి మాత్రం నువ్వు అసలు కాంప్రమైజ్ అవ్వకు నేను అసలు ఇంకోసారి అవ్వకు సరే